నమస్తే, కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. Yo-ho!
జోహార్లు అనిపించి ఆయన యొక్క ఆలోచన విధానాలు కొనసాగాలా, భారత రాజ్యాంగం అమలు కావాలా సక్రమంగా, పేదలకు అందాలా అని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని సిపిఐ పార్టీగా మేము కూడా మరి ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మరి ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు మరి దానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మరి స్వామి రామంజి గారు, మరి అదేవిధంగా సహాయ కార్యదర్శి ఆటో వర్కర్స్ సహాయ కార్యదర్శి రజర్ గారు, మరి రజాక్ గారు, మరి అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ టౌన్ సిపిఐ సెక్రటరీ రాము గారు, మరి అదేవిధంగా సహాయ కార్యదర్శి నరసింహు గారు, సీనియర్ నాయకులు బాబు గారు, షఫీ గారు, మరి అదేవిధంగా సంపద్ గారు ఇచ్చేశారు, మరి అభ్యర్థుడి ఓంప్లేస్ గారు, మరి అదేవిధంగా నాగన్న గారు, మరి నాగేష్ గారు, వీళ్ళంతా కూడా మరి జోహార్లు అర్పించి ఆయన ఆలోచన విధానాలు ఇప్పుడే కాదు మరి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలు ప్రతి సంవత్సరం చట్టాలు కూడా పెద్ద ఎత్తున జరిపే కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి మా వాళ్ళంతా కూడా మరి అంబేద్కర్ ఆశయాలు వస్తుండాలని చెప్పి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఇచ్చేసాము. మరి కొన్ని విషయాలు కూడా మరి వీరన్న గారు మాట్లాడుతున్నాను. అక్కడ రామదాస్ గారికి వాళ్ళ పార్టీ నాయకులకు రాజు గారికి ప్రెసిడెంట్ ఆర్పీ రామానాయుడు గారికి, మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ నాయకులకు మండల నాయకులకు అందరికీ కోటేష్ గారికి, నాగేష్ గారికి, రాజేష్ గారికి అందరికీ నాయక నమస్కారాలు. అంబేద్కర్ ఈ సూచించినటువంటి భారతదేశానికి రాజ్యాంగం రచించారు. ఆ రాజ్యాంగం ప్రకారమే ఈనాడు మన దేశం పరిపాలన కొనసాగుతుంది. మరి ఆ రాజ్యాంగంలో మాటలు కూడా వస్తాయా? మాటలు మాటలు ఇక్కడైతే ఈ దేశంలో ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలు లొకేషన్ కొట్టి పంపు చేస్తారు కదా. అంబేద్కర్ ఆశయాలు.